హలో ఫ్రెండ్స్, అందరికి ప్రేజ్ లార్డ్. తిరిగి ఆ ఛానల్కి స్వాగతం. నా పేరు కాలేబ్. ఈరోజు నేను చేయబోయే సాంగు ఆరాధనలకు యోగ్యుడు అనే సాంగ్ చేస్తాను. ఇది దీవెన కుమార్ అని ఒక బ్రదర్ నాకు రికమెండేషన్ పంపించాడు. సో నాట్ ఓన్లీ ఫర్ దట్ బ్రదర్, సో ఇది నా నన్ను ప్రేమించే నన్ను ఇష్టపడే సహోదరు, నా ఛానల్ ఇష్టపడే సహోదరు అందరూ కూడా నేర్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మీరు సాంగ్ నేర్చుకునే ముందు లిరిక్స్ రాసుకొని నేను చెప్పబోయే ఒక్కొక్క లెటర్ని మీరు నోట్ ఆ లిరిక్స్ పై నోట్ చేసుకోండి. సో మీకు అప్పుడు ప్లేయింగ్ ఈజీ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. స్కిప్ చేయడం అయితే మధ్యలో నేను చెప్పే మనం మీకు అర్థం కాకపోవచ్చు. సో ఇది ఏ స్కేలో మళ్ళీ ఇదన్నీ మళ్ళీ కొంతమంది స్కిప్ చేస్తారు, అది నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. సో స్కిప్ చేయకుండా చూస్తే, మొత్తం లెసన్ చూస్తే, నీట్గా చూస్తే అర్థం అవుద్ది. స్కిప్ చేస్తే లెసన్ మధ్యలో అర్థం కాకపోతే మళ్ళీ నాకు రాంగ్ మెసేజ్ పెడుతున్నారు కొంతమంది, అన్న టెంపో ఏంటి, రిధమ్ ఏంటి అని. సో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు లేట్ చేయకుండా ఆరాధనలకు యోగ్యుడు అనే సాంగు, అది నేను సి షార్ప్ మేజర్ స్కేల్లో చేస్తున్నా. సో పర్టికులర్గా ఇది 12 మేజర్ స్కేల్స్లో ఎక్కడైనా చేయొచ్చు దీన్ని. ఇది కాకపోతే ఏంటంటే మన ఎబ్రోన్స్ ఫెలోషిప్లో ఎక్కువ సి మేజరు, సి షార్ప్ మేజరు, జీ షార్ప్ మేజరు ఎక్కువ ఇవే వాడుతూ ఉంటారు, అంటే లో పిచ్లో వాడుతూ ఉంటారు. సో నేను దీన్ని సి షార్ప్లో చేయడం జరుగుతుంది. సో సి షార్ప్ స్కేల్ ఎలా ఉండో మీకు తెలుసు, తెలియని వాళ్ళు అయితే నేర్చుకోవచ్చు. సి షార్ప్, డి షార్ప్, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, సి, సి షార్ప్. ఇందులో ఫ్రెండ్స్ ఇది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ మళ్ళీ సా, ని, ద, ప, మ, గ, రి, సా. ఫ్రెండ్స్ ఇందులో వచ్చి ఒక యాక్సిడెంట్ నోట్ ఉంది, ఇది జి. ఈ జి వచ్చినప్పుడు 1, 2, 3, 4 సారీ గా మా, సారీ గా మా, మా 2 వచ్చినప్పుడు ఇది కళ్యాణ రాగం గుర్తించాలి, కళ్యాణి రాగం. సో కళ్యాణి రాగం అనేది శంకరభర రాగానికి రిలేటెడ్ స్కేల్, ఒక్కడ నోట్ మాత్రం తేడా వస్తుంది. సో ఇప్పుడు మనము ఇంకా లేట్ చేయకుండా మనం సాంగ్లోకి వెళ్ళిపోదాము. ఆరాధనకు యోగ్యుడు ఎలా ఉందంటే లోర్ నోటు, ఆరాధనలకు యోగ్యుడవు, సో సి షార్ప్, సి, ఏ షార్ప్, ఏ షార్ప్, డి షార్ప్, బి షార్ప్, బి షార్ప్, ఎఫ్ షార్ప్, ఎఫ్, డి షార్ప్, సి షార్ప్, సి, సి షార్ప్. సో ఇది ఫ్రెండ్స్ ఆరాధనకు యోగ్యుడవు. ఇప్పుడు స్తుతి గీతంలో పాత్రుడవు, స్తుతి టైమింగ్ లో ఓకే, స్తుతి టైమింగ్ ఎఫ్, ఎఫ్, ఎఫ్ షార్ప్, ఎఫ్, డి షార్ప్, ఎఫ్, డి షార్ప్, సి షార్ప్, డి షార్ప్, ఎఫ్, డి షార్ప్, సి షార్ప్, సి, సి షార్ప్. ఫ్రెండ్స్ ఇది స్తుతి గీతములకు పాత్ర వరకు వచ్చేసి నోట్స్ ఇది. ఓకే, స్తుతి గీతములకు. సో ఫ్రెండ్స్ ఇది ప్రభు యేసు నిన్నే పూజింతుము, ఎట్లుందో ఫ్రెండ్స్ అది ప్రభు యేసు నిన్ను పూజింతుము. ఎఫ్, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్, జి షార్ప్, ఎఫ్ షార్ప్, ఎఫ్, డి షార్ప్, ఎఫ్, ఎఫ్ షార్ప్, ఎఫ్, ప్రభు యేసు నిన్ను. ఓకే, నెక్స్ట్ మనసారా నిన్నే కీర్తింతుము. ఓకే, సో ఫ్రెండ్స్ ఎలా ఉంది, సి షార్ప్, సి, ఏ షార్ప్, ఏ షార్ప్, సి, డి షార్ప్, డి షార్ప్, ఓకే, ఎఫ్ షార్ప్, ఎఫ్, డి షార్ప్, సి షార్ప్, సి, సి షార్ప్. ఇది ఫ్రెండ్స్ ఇది పల్లవి. ఇప్పుడు చరణం వచ్చేసి భరించితివి నా వ్యసనములను, ఓకే, భరించితివి నా వ్యసనములను చూడట్లు. సో ఫ్రెండ్స్ ఎఫ్ నుంచి ఐ పిచ్కి వెళ్తుంది ఇది, బరి, భరించితివి నా వ్యసనములను. ఓకే సారీ ఫ్రెండ్స్, మరి నా రోగములను, సారీ, భరించితి నా రోగములను, తప్పకుండా క్షమించాలి. ఇది భరించిన రోగం ఎలా ఉంటే ఎఫ్, జీ షార్ప్, హయ్యర్ సి షార్ప్, సి షార్ప్, సి షార్ప్, సి షార్ప్,
సి షార్ప్ సి ఏ షార్ప్ సి డి షార్ప్ సి షార్ప్ భరించితి వినా రోగములను నెక్స్ట్ భరించితి వినా వ్యసనములను ఓకే ఇక్కడ యాక్సెంట్ నోట్ యూజ్ అవుతుంది ఇక్కడ జీ వచ్చింది వాడి భరించితి వినా వ్యసనములను ఓకే సి ఏ షార్ప్ సిసి ఏ షార్ప్ ఏ షార్ప్ జి షార్ప్ జి షార్ప్ జి షార్ప్ జి ఎఫ్ జి ఏ షార్ప్ ఏ షార్ప్ జి షార్ప్ వ్యసనములన్ ఓకే అది టైమింగ్ ప్లే చేయాలి లేకపోతే మనకు టైమింగ్ ప్లే రాదు సాంగ్ అర్థం కాదు ఓకే ఇప్పుడు అరిగి తీవి నాకై కలువరికి మళ్ళీ బ్యాక్ టు ఎఫ్ షార్ప్ వచ్చింది అరి ఓకే ఎలా ఉంది అరిగి తీ నాకై ఏ జి షార్ప్ ఏ షార్ప్ జి షార్ప్ జి 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 డి షార్ప్ జి జి షార్ప్ ఏ షార్ప్ ఎఫ్ షార్ప్ ఎఫ్ షార్ప్ ఎఫ్ షార్ప్ ఎఫ్ ఓకే ఓకే అరిగితివి నాకై కలువరికి తర్వాత పరిహరించితివి పాప శిక్షన్ ఓకే సేమ్ ఎఫ్ ఎఫ్ షార్ప్ జి షార్ప్ డి షార్ప్ ఎఫ్ షార్ప్ ఎఫ్ డి షార్ప్ డి షార్ప్ ఎఫ్ డి షార్ప్ సి షార్ప్ సిసి షార్ప్ ఓకే పరిహారించితివి పాప శిక్షన్ ఓకే ఇది తప్పుంటే క్షమించాలి ఫ్రెండ్స్ ఏమన్నా మరి నేను ఎందుకంటే నేను ట్యూనల్ చేస్తున్నాను మరి తప్పులుంటే క్షమించాలి మరి అన్న బ్రదర్ తప్పు చేస్తారా అని అనుకోకూడదు మరి ఏమన్నా మీరు సీనియర్స్ ప్లేయర్స్ ఉంటే కనుక మరి నన్ను క్షమించాలి సో నేను ఎందుకంటే ట్యూనల్ నాకు దేవుడు ఇచ్చిన భావన బట్టి ట్యూనల్ చేస్తున్నాను మరి మీ అధికమైన మరి కామెంట్స్ మరి ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి నాకు మరి ఫోన్లు కూడా చేస్తున్నాను మెయిన్ వాట్సాప్ ద్వారా ఫోన్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకో విషయం మీకు పీడిఎఫ్స్ అవైలబుల్ ఉన్నాయి మన ఎబ్రోన్ సాంగ్స్ అన్నీ బయట సాంగ్స్ ఏం లేవు 816 సాంగ్స్లో ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ 250 సాంగ్స్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఒక సాంగ్ షీట్ వచ్చేసి 15 రూపీస్కి సేల్ చేస్తున్నాను నేను సో ఓన్లీ మెయిల్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నాను సో ఇంకోటి ఏంటంటే కీబోర్డు మెటీరియల్ కూడా ఉంది నా దగ్గర అవైలబుల్ 12 మేజర్ స్కేల్స్ అండ్ 12 మైనర్ స్కేల్స్ అండ్ ఇన్వర్షన్ కార్డ్స్ ఫ్యామిలీ కార్డ్స్ ఫండమెంటల్ కార్డ్స్ మళ్ళీ కొన్ని ఒక 30 రాగాస్ వరకు ఉన్నాయి మరి రాగాస్ మళ్ళీ దాంతో పాటు 100 సాంగ్స్ మొత్తం ఒక కోర్సు బుక్ ఒకటి నేను తయారు చేస్తున్నాను మరి కావాలనుకున్న వాళ్ళు మరి వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టొచ్చు బట్ దాని కాస్ట్ అయితే నేను ఇంక చెప్పలేను ఇప్పుడే కావాలనుకున్న వాళ్ళకి నేను హెల్ప్ చేయగలుగుతాను ఎందుకంటే మీరు ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి అదే నా ఉద్దేశం సో డబుల్ హ్యాండ్తో ప్లే ఎలా చేయాలనేది కూడా నేను ఒక లెసన్ చేస్తాను సో నేను లాస్ట్ వీడియోలో ఒకటి నేను లాస్ట్ వీక్ వీడియోలో ఒక ఫింగర్ ఎక్సర్సైజ్ పెట్టాను ఫ్రెండ్స్ ఆ ఫింగర్ ఎక్సర్సైజ్ అది నా దగ్గర 20 ఎక్సర్సైజ్ నేను చెప్తాను వీడియోస్లో ఇప్పుడు 4-5 ఎక్సర్సైజ్ చెప్పాను ఆ ఎక్సర్సైజ్ అన్ని స్కేల్స్లో చేయాలి సి సి షార్ప్ డి డి షార్ప్ ఎఫ్ ఈ ఎఫ్ ఎఫ్ షార్ప్ జి జి షార్ప్ ఏ షార్ప్ బిసి ఈ 12 స్కీస్లో మరి మేజర్ మైనర్లో కూడా అన్ని ఎక్సర్సైజ్ నేను చెప్పే 20 ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి ఆ ఎక్సెల్ తర్వాత స్కేల్స్ కూడా ఒక్కొక్క క్లాస్లో ఒక 3-3 స్కేల్స్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మీరు పెన్ను బుక్ పెట్టుకుని రాసుకొని మరి క్రమం తప్పకుండా రోజు ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు మంచి ప్లేయర్ అవకాశం ఉంది ఆ బేసిక్ లెసన్ నుంచే నేను చెప్తాను లాస్ట్ వీక్ ఒక ఎక్సర్సైజ్ పెట్టాను అది మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఇంకా చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి ఇంకా వాళ్ళు కూడా మీకు ఉపయోగపడతారు ఫ్యూచర్లో దేవునికి మరి అందరూ కూడా అన్ని సంఘాల్లో కూడా దేవునికి మరి ఉపయోగపడేలా నేను వీడియోస్ అన్నీ చేస్తాను మరి మీ అమూల్యమైన మరి ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలా ఫ్రెండ్స్ దీని ఇప్పుడు నేను ఎలా ప్లేయర్నో ఒకసారి నేను ప్లే చూపిస్తాను నేను ఇది వచ్చేసి
నేను ఏ స్కేల్లో ప్లే చేస్తున్నాను ఒకసారి మీరు చూసారు కదా సి షార్ప్, నేను దీని టెంపో అన్నీ కూడా సెట్ చేసుకుంటాను. చూద్దాం అది ఎక్కడ ఉందో నేను చూస్తాను. ఓకే సో ఫ్రెండ్స్, నేను ఇది సవేరా 2 అనేసి యమహా ఇది కార్ కీబోర్డ్లో ఈ టోన్స్ ఇన్బిల్ట్ టోన్స్ కాదు, ఇవి నేను పెంటా నుంచి వేసుకున్న టోన్స్, ఇవి మీకు అవైలబుల్ ఉంటాయి, మీరు వేసుకోవచ్చు. సో ఇది టెంపో వచ్చేసి 170 వరకు ఉంది ఈ సవేరా బీట్లో. సో ఇది వచ్చేసి 4/4 బీట్ ఫ్రెండ్స్ ఇది. సో ఒకసారి నేను చూపిస్తాను ప్లే చేయాలో దీన్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఇంకా మీకు ఏమైనా అధికమైన డౌట్స్ ఏమైనా వస్తే కనుక నాకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మరి పీడిఎఫ్ కోసం సంప్రదించిన నంబర్ కూడా నేను ఇస్తాను, దానికి కాల్ చేస్తే కనుక మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్.